బీటీవీ, ఇది మీ టీవీ. కత్తి మహేష్ గారు, నేను బిగ్ బాస్ షో చాలా చాలా బాగా ఫాలో అయ్యాను. అందులో మీ పైన నాకు చాలా మంచి మంచి అభిప్రాయం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కోసం నాకు గుండె కావాలి, ఇంచ్ కూడా బ్లడ్ లేకుండా తీసేయమన్నా తీసిస్తాను. అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే నాకు. ఇప్పుడు మీకు ఉంటుంది ఒక 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 దేవుణ్ణి మీరు, ఈయన నాకు గుడ్ దేవుడు అని, కానీ దేవుళ్ళందరూ ఒకటే. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు, అలాగే హీరోస్ అందరూ ఒకటే, అందరూ మంచి వాళ్ళే, ఎవరికి వాళ్ళు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉంటారు. మేము పవన్ కళ్యాణ్కి ప్రాణం ఇచ్చేంతగా ఫ్యాన్స్ మేము ఉన్నాము అంటే కేవలం కేవలం అది ఆయన మంచితనానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సమాధానం ఇచ్చే ప్రవర్తనకి, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కటి దానిలో చేసి మరి చెప్తున్నాను. అసలు నాకు చెప్పడానికి రావట్లేదు ఆయన ఏం చేశారు ఏం చేశారు అని. అది దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప వరం, ఆయనకి మేము ఫ్యాన్స్ అవ్వడం మాకు ఇచ్చిన పెద్ద గొప్ప వరం. మాకు అలా మేము ఫీల్ అవుతుంటే మీరు వచ్చి ఏదో ఇంటర్వ్యూ చేశారు మిమ్మల్ని, ఎదుటి మనిషి భావాలు దెబ్బ తినకుండా మాట్లాడడం మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీరు క్రిటిక్ అవుతారు, ఏదో అంటున్నారు కదా మీరు సినిమా క్రిటిక్ సినిమా రివ్యూల్లో అది ఇది అని చెప్పి, మీరు అప్పుడు మంచి క్రిటిక్ అవుతారు. అది తెలియకుండా మీరు ఎదుటి మనిషి భావాలని దెబ్బతినేటట్టు మాట్లాడుతున్నారంటే నాకు రైట్ ఉంది, నేను మాట్లాడతాను, నేను సామాన్యుణ్ణి. మేము సామాన్యులమే, మాకు కూడా హర్ట్ అవుతాయి కదా అలాంటప్పుడు. ఇప్పుడు మేము క్వశ్చన్ చేయడంలో తప్పులేదు కదా, ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వండి. మా తప్పే మీరు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి. ఇస్తారా మీరు? మీరు ఇస్తారా చెప్పండి. ఆయన ప్రత్యేక హోదాకి రాలేదు 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 అంటున్నారు, మీరు వెళ్ళారు, మీ వల్ల ఏమైంది? మీ వల్ల ఏమైంది? ఆయన అక్కడ ఉండే చేస్తున్నాడు, మీ వల్ల ఏమైంది? నాకు మీరు మాట్లాడే ప్రవర్తన మాత్రం అస్సలు నచ్చలేదు, అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మహేష్ బాబు పెద్ద స్టార్ అని అన్నారు, ఎవరికుండే స్టారిజం వాళ్ళకుంది, మీరెందుకు చెప్తున్నారు దానికి సమాధానాలన్నీ? మీకు చెప్పారా వాళ్ళు వచ్చి నేను ఇంత స్టార్ని నేను ఇంత స్టార్ని అని? వాళ్ళ పేర్లు చెప్పుకొని డబ్బులు సంపాదించుకునే మీకే అంత ఉంటే వాళ్ళ పేరు గర్వంగా చెప్పుకొని తిరిగే మాకెంత ఉండాలి? మీరు ఒక మాట చెప్పండి, నన్ను ఎందుకు కూర్చోబెట్టలేదు, అసలు మెగా ఫ్యామిలీ అంటే ఏంటి అంటున్నారు, చూడట్లేదా మీరు? పుట్టిన దగ్గర నుంచి చూడట్లేదా? చూడట్లేదా మెగా ఫ్యామిలీ ఏంటో మీకు కనిపించట్లేదా? మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఇంకో రెండు కళ్ళు వేస్తారు తెలుసు కదా మీకు, అవి వేయించుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చేసి వాళ్ళకంతా ఇగో హట్ అయిపోయింది లోపల, మిమ్మల్ని అంత క్వశ్చన్ చేస్తున్నారంటే అంత ఇగో హట్ అయిపోయింది, చాలా బాధ అంటే అంత అంత బాధపడుతున్నారు. మీకు అది అర్థం కావట్లా, ఇంకా ఏదో పెద్ద మొండి పట్టుగా ఏం బీకుతారు, అయితే ఏంటి పవన్ స్టార్ ఈజ్ నథింగ్ అంటే ఏంటండి? ఇది కోట్ల మంది కోట్ల మంది ఇక్కడే కాదు ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు ఆయనకి. అసలు నాకు ఒకటి అర్థం కావట్లా, మీరు నిజంగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఒక సినిమా రివ్యూ చేస్తున్నప్పుడు మీరు ఒక 10 మందికి 15 మందికి 100 మందికి తెలుసుంటారేమో, బిగ్ బాస్కి వచ్చాక 1000 మందికి తెలుసుంటారేమో, ఇప్పుడు ఎంతమందికి తెలుసు? అక్కడ కుర్చీలో కూర్చొని నాకు దీనివల్ల పాపులారిటీ చేసుకోవడం నాకు అసలు అది అనవసరం,
అది నేను చేసుకోవట్లేదు అంటే మీరు అన్న మాటల వల్ల మాకు మండితే మీరు అక్కడికి వచ్చి కూర్చున్నారు, దానివల్ల మీకు పాపులారిటీ వచ్చింది. నేను ఇంక యూట్యూబ్లో నేను అంత కరెక్ట్గా చూడలేదు, చూస్తుంటే నేను కూడా ఫస్ట్ రోజు రియాక్ట్ అయ్యేదాన్ని. ఇక మీరు మాట్లాడే మాటలు వింటుంటే నాకు ఒక్కొక్కటి మైండ్లోంచి తీసేసాను నేను. నాకు అంత అంత అంటే అంత ఓ చెప్పలేకపోతున్నాను నేను. నాకు ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం నేను నా ఫోన్లో నేను కూడా చూసుకోవడం నన్ను నేను ఒక రివ్యూర్గా ఒక సోషల్ వ్యక్తిగా మీరు మాట్లాడుతున్నారు కదా ప్రతి ఒక్కటిను. ఇప్పుడు ఫోన్ కాల్ చేసి పవన్ అభిమాని గారు మీతో మాట్లాడుతున్నారు, సరే అండి. ఇప్పుడు మీతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆయనకి సంస్కారం లేదు. మీకుందా? మీకున్నప్పుడు మీరు ఎలా మాట్లాడాలి? మీరు ఎలా మాట్లాడాలి ఫస్ట్ అదొకటి చెప్పండి నాకు. ఇదంతా కాదండి, ఇదంతా కాదు. మీకు పవన్ కళ్యాణ్ వల్ల మీకేమైనా సమస్య ఉందా? మీకేమైనా సమస్య ఉందా? మీకు ఒక్కడికే సమస్య ఉంటే, 100 మందిలో నీకు ఒక్కడికే సమస్య ఉంటే మిగతా 99 మందికి ఆయన వల్ల చాలా హ్యాపీగానే ఉన్నారు. ఆయన చాలా చాలా హ్యాపీగానే ఉన్నారు, గుర్తుపెట్టుకో. దాని గురించి మీరు నాకు ప్రాబ్లం ఉంది, ఆయన రాజకీయ ప్రస్థానం వల్ల కూడా మొత్తం ప్రాబ్లంగానే ఉందంటే, ఇప్పుడు ఆయన వల్ల ఆయన చేసే పనుల వల్ల నీ ఇళ్ళే ఉన్న కూలిపోయిందా, నీ పొట్ట ఏమన్నా అరిగిపోయిందా, లేకపోతే నీకేమైనా ఫుడ్ అందట్లేదా? బాగానే ఉన్నావు నువ్వు, ఒక తినకపోయినా కూడా బాగానే ఉంటావు. అలాంటప్పుడు నీకేంటి ప్రాబ్లం? ఇంతమంది చేస్తుంటే నాకు సినిమా నచ్చలేదు, చెత్తగా ఉంది, ఏందది? నీకు రివ్యూర్గా పోస్ట్ ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడే పద్ధతి నేర్చుకొని మాట్లాడాలి ముందు. అసలు నాకేంటో అర్థం కావట్లేదండి. మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి చాలు, బాయ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.